కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై వెంటనే చర్యలు తీసుకుని అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు గోపవరం ఎంఆర్సీ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ, బద్వేల్ పట్టణంలో దాదాపు 8 ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్నారని, అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతంలో మండల విద్యాశాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లను పాఠశాల రూపంలో నడుపుతుంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి గోపవరం మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి చెన్నయ్య గారు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు కొమ్ము కాయడం వెనుకున్నటువంటి ఆంతర్యమేంటని వారు ప్రశ్నించారు. అలాగే కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈరోజు బద్వేలు పట్టణం ఉన్నటువంటి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఏమాత్రం ప్రభుత్వ అనుమతి లేకుండా నడుపుతున్నారు. దీన్ని చూస్తూ మండల విద్యాశాఖ అధికారి గారు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎంఓ గారికి డిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా వాళ్ళకి అమ్ముడు పోయి వారితో సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు కూడా చూస్తే టైం 12 అవుతున్నా, కనీసం వినతి పత్రం ఇవ్వడానికి కూడా వచ్చాము. టైం 12 అవుతా ఉంది, కానీ ఏమాత్రం విధులకు సక్రమంగా రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలానే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? లేకపోతే చాలా విద్యార్థులు చాలా తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంటుంది. దీని దృష్టిలో పెట్టుకొని ఆ ఉన్నటువంటి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వారిపై యాజమాన్యంపై కేసు కూడా నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము.